వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని నిజంగా ఫస్ట్ డిఫైన్ చేసింది ఎవరు అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ గారు నిజంగా అసలు ఆరోగ్యశ్రీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని రావచ్చు ప్రతి పేదవాడికి కూడా వైద్యం పరంగా అప్పుల పాలయ్యే పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా చూడొచ్చు అనే ఒక గొప్ప కాన్సెప్ట్ను ఇవాల్వ్ చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి కాన్సెప్ట్ను ఆ తర్వాత నాన్నగారు చనిపోవడం చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా వరుసగా ఆ పథకాన్ని ఆయన్ను కూడా నీరు గారుస్తూ రావాలనే దురుద్దేశంతో పూర్తిగా నీరు గారుస్తూ వచ్చారు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా గత ప్రభుత్వం 680 కోట్ల రూపాయలు నెట్వర్క్ హాస్పిటల్స్ కు బకాయిలుగా పెట్టింది అధ్యక్ష అంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉన్నదంటే అధ్యక్ష గత 10 నెలలుగాను నెట్వర్క్ హాస్పిటల్స్ కు బిల్స్ చెల్లింపులు లేవు అటువంటి పరిస్థితుల్లో నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీ పేషెంట్ నుకు వైద్యం చేయాలనంటే తీసుకోవాలనంటే వాళ్ళు భయపడి తీసుకోకపోయే పరిస్థితి గతంలో కనిపించింది అధ్యక్ష ఆ స్థాయిలో ఉన్న ఆరోగ్యశ్రీ ఆ స్థాయిలో ఉన్న అప్పటి హాస్పిటల్స్ పరిస్థితి వీటి నుంచి బాగు చేయడం ఎలా అని చెప్పి ఒక డాక్టర్గా దీనికి చికిత్స ప్రారంభించాం అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్కు దాదాపుగా 680 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే ఆ బకాయిలన్నీ కూడా క్లియర్ చేశాం క్లియర్ చేసేటప్పుడు ఆ హాస్పిటల్ ఎవరిది ఆ హాస్పిటల్ మనోడిదా ఆ హాస్పిటల్ మనోడిది కాదా అని చెప్పి ఎక్కడ చూడలేదు అధ్యక్ష ఎంతైతే బకాయిలు ఉన్నాయో మొత్తం అన్ని కూడా క్లియర్ చేసే కార్యక్రమం చేస్తాము ఈరోజు కూడా బాలకృష్ణ గారు నడుపుతా ఉన్న బసవతారక్రమ హాస్పిటల్స్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన దానికన్నా ప్రాంప్ట్గా జగన్ గారి హయాంలోనే బిల్స్ బాగా వస్తున్నాయనే మాట కూడా అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆరోగ్యశ్రీ పరిస్థితి అంత దారుణంగా ఉంటే మనం వచ్చిన తర్వాత అధ్యక్ష 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆరోగ్యశ్రీకి వర్తింపజేసేట్టుగా చేశాం అంటే 40,000 రూపాయలు నెలకు 40,000 రూపాయలు సంపాదించే మధ్యస్థ కుటుంబాలన్నీ కూడా మిడిల్ క్లాస్ కూడా ఈ కార్యక్రమంలో మంచి జరగాలనే ఉద్దేశంతో 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న అన్ని కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొని రావడం జరిగింది ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో 95% పైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల అధ్యక్ష మనం రాకమునుపు కేవలం 1059 ప్రొసీజర్లు మాత్రమే ఆ రోజు అందుబాటులో ఉంటాయి అధ్యక్ష అవి ఈరోజు ఈ 5 అక్టోబర్ నుంచి ఏకంగా 3,118 ప్రొసీజర్లకు ఏకంగా ఆరోగ్యశ్రీ అధ్యక్ష ఈ రకంగా ప్రొసీజర్లను ఒకవైపున పెంచుకుంటూ మరోవైపున నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్స్ ఏమాత్రం కూడా పెండింగ్ పెట్టకోకుండా ప్రతి నెల ఇచ్చేట్టుగా చర్యలు తీసుకుంటూ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ WHO GMP మందులు మాత్రమే అవైలబుల్గా ఉండేట్టుగా గట్టి చర్యలు కూడా తీసుకుంటూ హాస్పిటల్స్లో కూడా మార్పులు నాడు నేడు ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష వైద్య ఆరోగ్య రంగంలో అధ్యక్ష నాడు నేడు కింద అక్షరాల హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడం కోసం 16,255 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ప్రస్తుతం హాస్పిటల్స్లో అధ్యక్ష 11,888 పనులు చేపట్టగా వాటిలో ఇప్పటి వరకు 4,851 పనులు పూర్తి కూడా చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రతి హాస్పిటల్ అధ్యక్ష విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ PHCL దాకా PHCL దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ CHCL దాకా CHCL నుంచి ఏరియా హాస్పిటల్స్ దాకా ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ ప్రతి రంగంలోనూ ప్రతి ఏరియాలోనూ కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతూ ప్రతి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బొద్దు తయారవుతూ ఉంది అధ్యక్ష గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధ్యక్ష వైద్య రంగంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి అధ్యక్ష అందులో భాగంగా అధ్యక్ష వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఇవి
ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు నిర్మాణంలో ఇవి కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ త్రో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్ ఈ రెండింటిని కూడా ప్రివెంటివ్ కేర్కు ఇవి చాలా క్రియా చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తాయి అధ్యక్ష ప్రివెంటివ్ కేర్ అండ్ క్యూరేటివ్ కేర్ ప్రివెంటివ్ కేర్ అనేది విలేజ్ క్లినిక్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్ ఈ పరిధిలో ప్రివెంటివ్ కేర్ వస్తే సిహెచ్సిస్ ఏరియా హాస్పిటల్స్ టీచింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్ పరిధిలో క్యూరేటివ్ కేర్ అనేది ప్రక్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇందులో భాగంగానే ప్రివెంటివ్ కేర్లో భాగంగానే దాదాపుగా పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్స్ను ప్రతి గ్రామంలోనూ కూడా స్థాపిస్తూ ఉన్నాం అధ్యక్ష 1692 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇవి వీటి వల్ల అధ్యక్ష ఇందులో 3673 విలేజ్ క్లినిక్స్ ఇప్పుడే నిర్మాణం పూర్తయిపోయాయి అధ్యక్ష మిగిలిన వాటివి కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇవి ఇందులో అధ్యక్ష ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్ అంటే మిడ్ లెవెల్ అంటే ఇప్పుడు సిహెచ్ఓ అని అంటున్నాం అధ్యక్ష అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పేరు మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్కి పెట్టాం అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు ఏఎన్ఎం ఉంటుంది ఏఎన్ఎంతో పాటు అక్కడే ఆశా వర్కర్స్ కూడా రిపోర్ట్ చేస్తారు వీటికి పిహెచ్సిస్ను అనుసంధానం చేస్తూ ఉన్నాం పిహెచ్సిస్లో కూడా ప్రతి మండలానికి ఒక పిహెచ్సి రెండు పిహెచ్సిలన్నా ఉండేట్టుగా లేదా ప్రతి మండలానికి ఒక పిహెచ్సి అండ్ ఒక సిహెచ్సి ఆర్ ఒక పిహెచ్సి అండ్ ఒక ఏరియా హాస్పిటల్ వీటి కనీసం ఈ మేరకన్నా ఉండేట్టుగా అనుసంధానిస్తూ ఉన్నాం ఈ ప్రతి పిహెచ్సి స్థాయి హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు ఉండేట్టుగా ఆ డాక్టర్లతో పాటు ఒక 104 వాహనం కూడా ఉండేట్టుగా అంటే ప్రతి మండలంలో కనీసం రెండు పిహెచ్సిలు అంటే ప్రతి మండలానికి నాలుగు డాక్టర్లు రెండు 104 అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి ప్రతి డాక్టరు కూడా ఒక డాక్టర్ కూర్చుంటాడు హాస్పిటల్లో మరో డాక్టర్ అంబులెన్స్ ఎక్కి తనకు డెసిగ్నేట్ చేసిన ఊర్లకు పోతాడు ఒక మండలంలో ఉజ్జాయింపుగా దాదాపుగా 20 ఊర్లు ఉంటాయి అని అనుకుంటే అధ్యక్ష ప్రతి డాక్టర్కు తనకు సంబంధించిన 5 ఊర్లు ఏమిటి అని చెప్పి తనకు కేటాయింపు చేసేస్తారు ఆ డాక్టర్ ఆ 5 ఊర్లకు మాత్రమే పోతాడు వేరే ఊర్లకు పోడు అలా ప్రతి డాక్టరు ఉన్న 4 డాక్టర్లు 20 ఊర్లను 5-5 కింద పంచుకుంటారు ఈ డాక్టరు ఒక డాక్టర్ పిహెచ్సిలో కూర్చుంటే మరో డాక్టర్ 104 అంబులెన్స్లోకి ఎక్కి తను ఆ ఊరికి వెళ్తాడు అంటే కనీసం అంటే నెలకు 2-3 సార్లు కనీసం ప్రతి డాక్టరు అదే గ్రామానికి తను వెళ్తాడు వెళ్ళినప్పుడు తాను అక్కడ ఉన్న విలేజ్ క్లినిక్ను ఉపయోగపెట్టుకుంటాడు పెట్టుకొని కొద్ది నెలల్లోనే ఆ ప్రతి డాక్టరు కూడా ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే పరిస్థితిలోకి 3-4 నెలల్లోనే వస్తాడు ఆ డాక్టర్ ఆ గ్రామానికి పోక మునిపే ఆ గ్రామంలో ఎంతమందికి బీపీలు ఉంది ఎంతమందికి షుగర్ ఉంది ఎంతమందికి ఏ రోగాలు ఉన్నాయని చెప్పి ముందే తెలుసుకొని దానికి సంబంధించిన మందులు కూడా తీసుకొని పోయే పరిస్థితి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వల్ల జరగబోతా ఉంది అధ్యక్ష ఒకవైపున ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో విలేజ్ క్లినిక్స్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఒకవైపున అడుగులు వేస్తూ ఉండగా మరోవైపున ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ సిహెచ్సిస్ ఏరియా హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా పూర్తిగా రూపురేఖలు మారుతూ ఉన్నాయి అక్షరాల ఈ హాస్పిటల్స్లో దాదాపుగా 40,800 మందిని ఇప్పటికే రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష హాస్పిటల్స్లో డాక్టర్లు లేని పరిస్థితి నుంచి హాస్పిటల్స్లో నర్సులు లేని పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి హాస్పిటల్లో కూడా ఎంతమంది డాక్టర్లు అయితే ఉండాలో అంతమంది డాక్టర్లు ఉండేట్టుగా ఎంతమంది నర్సులు అయితే ఉండాలో అంతమంది నర్సులు ఉండేట్టుగా ఈ అక్టోబర్ 15 కల్లా కార్యాచరణ ఇచ్చాం అక్టోబర్ 15 కల్లా ప్రతి హాస్పిటల్లో కూడా ఎవరెవరైతే ఉండాలి ఎంతమంది అయితే ఉండాలి అంతమంది ఉండేట్టుగా చూసే కార్యక్రమం మీద పూర్తిగా హెల్త్ డిపార్ట్మెంట్ నిమగ్నమై ఉంది అధ్యక్ష ప్రతి హాస్పిటల్లో కూడా ఇంతమంది డాక్టర్లు ఉండాలంటే ఇంతమంది డాక్టర్లు ఉండేట్టుగా ఇంతమంది నర్సులు ఉండాలంటే ఇంతమంది నర్సులు ఉండేట్టుగా అక్షరాల ఇప్పటికే 40,000 పోస్టులు భర్తీ చేసి మరో 4,000 పోస్టులు కూడా పూర్తి చేసి దాదాపుగా 45,000 ఉద్యోగాలు
కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచేందుకు మనం కేటాయింపులు చేస్తూ మనం అడుగులు ముందుకు వేస్తాం అన్నమాట అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాకుండా అధ్యక్ష ఉన్న హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్ని కూడా మొత్తం మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా మనకు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ రంగంలో టీచింగ్ హాస్పిటల్స్ అంటే 11 హాస్పిటల్స్ ఉన్నాయి ఈ 11 హాస్పిటల్స్ పూర్తిగా కూడా శిథిలావస్థ పరిస్థితిలో నుంచి వీటిని కూడా నాడు నేడులో భాగంగా ఈ హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ కు ఎలివేట్ చేస్తా ఉన్నాం ఈ ఒకటే కాకుండా అధ్యక్ష అక్షరాల మరో 17 కాలేజీలు టీచింగ్ కాలేజీలు ఎక్కడా కూడా ఎప్పుడూ చూడని విధంగా అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు 11 మెడికల్ కాలేజీలు ఉంటే మరో 17 కాలేజీలు ఈ రోజు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అధ్యక్ష ఈ 17 కాలేజీలు కూడా ఈ 17 కాలేజీలు కూడా అధ్యక్ష పాడేరు విజయనగరం నర్సీపట్నం రాజమండ్రి పాలకొల్లు అమలాపురం ఏలూరు మచిలీపట్నం బాపట్ల మార్కాపురం పిడుగురాళ్ళ మదనపల్లి పులివెందల పెనుగొండ ఆదోని నంద్యాల పార్వతీపురం ఇక్కడంతా ఈ కాలేజీలు వస్తా ఉన్నాయి ఇటికన్నిటికి అధ్యక్ష ఈ రిపే ఈ 17 కాలేజీలు కట్టడానికి ఈ 11 ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని నాడు నేడులో ఎలివేట్ చేయడానికి ఈ అన్నిటికి కలిపి అక్షరాల 12268 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అధ్యక్ష ఒకవైపున హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారుస్తూ మరోవైపున కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఏ రకంగా అయితే విలేజ్ క్లినిక్స్ లాంటి ప్రివెంటివ్ కేర్ను ఇంకా అంత ముందుకు తీసుకొని పోయేట్టుగా విలేజ్ క్లినిక్స్ లాంటి కాన్సెప్ట్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడూ కూడా జరగని మార్పులు ఈరోజు చోటు చేసుకుంటా ఉన్నాయి అధ్యక్ష వీటి అన్నిటి వల్ల కూడా సమూలమైన మార్పుల వల్ల అటు విద్యారంగం కానీ అటు వైద్య రంగం కానీ పూర్తిగా రెండు రంగాల్లో కూడా మార్పులన్నిటివి నెక్స్ట్ 1-2 ఇయర్స్లోనే ఇవన్నీ కూడా పూర్తయి అందుబాటులోకి వస్తూనే పూర్తిగా మనందరికీ కూడా కంటికి కనిపించే విధంగా మార్పులు కనిపిస్తాయని చెప్పి చెబుతూ వీటి అన్నిటి వల్ల మంచి జరగాలని మరొకసారి కూడా కోరుకుంటూ ప్రజలకు దేవుడిచ్చిన ఈ అవకాశంతో ప్రజలకు మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు.